270 రూపాయలకు యూరియా మాకు ఇక్కడ దొరుకుతుంది. దానికి ఉన్న రేటు 3700 రూపాయలు. ఆ విధంగా మాకు 2700 పోతే 1000 రూపాయల లాభం ఉంటుంది. 270 రూపాయలు పోతే అందులోకి 3500 రూపాయల లాభం ఉంటుంది. ఆ రకంగా 3500 రూపాయలు ఒక పంటకు అవుతుంది. రెండు పంటలకు 14000 రూపాయలు వస్తుంది. అదే విధంగా సంవత్సరానికి 6000 రూపాయలు పిఎం కిసాన్ కింద ఇస్తుంది. అది ఆ 14 నివి పొటాషుకు ఒక పంటకు 2000 రూపాయల లాభం ఉంటుంది. 1000 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ విధంగా 4000 అవైతున్నాయి. కాబట్టి టోటల్ కలుపుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 24000 రూపాయలు ఒక రైతుకు లాభం చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎకరానికి 4500 మాత్రమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 24000 రూపాయలు ఒక సంవత్సరానికి వస్తుంది రెండు పంటలకు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎక్కువ తప్ప ఇక్కడ ప్రచారం మాత్రము రాష్ట్ర ప్రభుత్వానిదే ఉంది. కేసీఆర్ ఇచ్చేది ఎంత, నరేంద్ర మోడీ గారు ఇచ్చేది ఎంత అనేది మనకి ఇందులో లెక్కలలో తెలిసిపోతుంది. అంటే 9000కు 24000కు డిఫరెంట్ ఎంత ఉంది అనేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎక్కువ ఉంది, కేసీఆర్ ఇచ్చేది తక్కువ ఉంది. కానీ వాడకలో మాత్రం మేమిస్తున్నాం అని చెప్పుకోవడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన లాభం ఏం లేదు.